ఉత్తరప్రదేశ్లోని లక్నోలో బాటిల్లో టైం బాంబులు తయారు చేసిన ఘటనలో ఓ మహిళతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల వివరాల ప్రకారం బాటిళ్లలో ఇనుప గుండ్లు, పేలుడు పదార్థాలు నింపి తయారు చేసిన టైం బాంబులను డెలివరీ ఇచ్చేందుకు వెళ్తుండగా జావేద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇమ్రానా అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రానాను విచారించగా 2013లో జరిగిన మత ఘర్షణల్లో తన ఇల్లు ధ్వంసమైందని, మళ్లీ అలాంటి ఘటనలు జరిగితే బాంబులు కావాలనే ఉద్దేశంతో తయారు చేయించినట్లు విచారణలో చెప్పింది. గతంలోనూ ఇలాంటి బాంబులను తన ఇంట్లో ఉంచానని, తర్వాత వాటిని ఇతరులకు అందజేసినట్లు ఇమ్రానా అంగీకరించింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ ద్వారా ఆ బాంబులను న్యాజుపురా అటవీ ప్రాంతంలో నిర్వీర్యం చేశారు. అంతేకాదు, తాను తయారు చేసిన ఈ 4 బాటిల్ బాంబులు ఐఈడీలని నిందితుడు జావేద్ పోలీసుల విచారణలో చెప్పాడు. వీటి తయారీకి ఇమ్రానా 10,000 రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చిందని, బాటిళ్లలో గన్ పౌడర్, ఇనుపగుండ్లు, కాటన్, పీఓపీ నింపినట్టు చెప్పాడు. వైద్యుల నుంచి గ్లూకోజ్ బాటిళ్లు, సైకిల్ దుకాణాల నుంచి ఇనుపగుండు సేకరించామన్నాడు. బాణాసంచా తయారీ చేసే తమ మామ అర్షి వద్ద ఉంటూ గన్ పౌడర్, బాటిల్ బాంబులు తయారు చేయడం నేర్చుకున్నానని, ఇందుకోసం యూట్యూబ్, ఇంటర్నెట్ కూడా చూసినట్టు నిందితుడు జావేద్ తెలిపాడు.